ఈరోజు మరి గత 3 రోజుల నుంచి నా మీద పలు ఛానల్స్లో పలు వైసీపీ గుండాలు రకరకాలుగా నన్ను వేధిస్తూ సోషల్ మీడియా సాక్షిగా విపరీతమైన అన్పార్లమెంట్ లాంగ్వేజ్, అంటే ఒక మహిళా శాసనసభ్యురాలు కూడా చూడకుండా వాళ్ళ ఇంట్లో ఒక అక్క చెల్లి అని ఉంటుంది అని కూడా గుర్తించకుండా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధిస్తుంది. ఇంకా నిన్నటి నుంచి కొత్త కథనాలు, శ్రీదేవి ఎక్కడ, శ్రీదేవి ఎక్కడ, శ్రీదేవి అజ్ఞాతవనంలోకి వెళ్ళిపోయింది, అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయింది. అంటే హైదరాబాద్ అనేది ఏదైనా సహారా ఏడాదా, లేకపోతే దుబాయ్లో ఉన్న అండర్ గ్రౌండా, నేనైనా మాఫియా గ్యాంగా, టెర్రరిస్ట్నా అజ్ఞాతంలోకి వెళ్ళడానికి? నేను అజ్ఞాతంలో వెళ్ళడానికి కారణం ఏంటంటే, మొన్న డాక్టర్ సుధాకర్ గారు ఎలా చనిపోయారు, నిన్న డాక్టర్ అచ్చన్న ఎలా చనిపోయారు, రేపు డాక్టర్ శ్రీదేవి చనిపోకూడదు అనే ఉద్దేశంతోనే వెళ్ళటం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన నా పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడులు మీరు చూసారా? ఏంటి ఏంటి ఆ గుండాలు చేసిన పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇచ్చి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ధ్వంసం చేయటం? కనీసం నేను ఒక చైర్లో కూర్చోడానికి కూడా నాకు ఆస్కారం లేకుండా నేను చేసిన తప్పేంటి అని కూడా చూడకుండా గత 3.5 సంవత్సరాల నుంచి నన్ను వాడుకొని రాజధాని ఏరియాలో వాళ్ళు చేస్తున్న దందాలు, ఇసుక మైనింగ్, మాఫియాలు అన్నీ చేసి ముడుపులు చెల్లించుకొని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, టీపీటీఎన్ దోచుకో పంచుకో తినుకో. ఉత్తరాయపాలెంలో 24/7 ఎన్ని లారీలు పొద్దున్నే సాయంత్రం వెళ్తుందో మీరు చూసినే ఉన్నారు. మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరు పంచుకుంటున్నారో మీకు తెలుసు, మరి ఆ ఎవరు తింటున్నారో కూడా మీకు తెలుసు. మరి అలాంటి ప్రజాప్రతినిధుల్ని బినామీలుగా పెట్టుకొని మళ్ళీ వాళ్ళు చేసిన దందాలకి నేను ఎక్కడ అడ్డం వస్తానోనని శ్రీదేవిని లోకల్ స్థానిక ఎమ్మెల్యే కనుక ఆమె మీద ముద్ర వేసి శ్రీదేవిని ఇలాంటి ముగ్గుసూటిగా వెళ్తుంది, ఎవరి మాట వినదు, ఇలాంటి అక్రమాలు చెయ్యదు, సాయంత్రం వెళ్ళే డబ్బులు తీసుకెళ్ళి ప్యాకెట్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయను కనుక ఈ శ్రీదేవిని ఇక్కడ నుంచి తొలగించాలి. ఇది డేవన్ నుంచి నేను గెలిచిన దగ్గర నుంచి పెట్టిన పక్కా ప్రీ ప్లాన్. ఆ ప్రీ ప్లాన్ ఈరోజు ఆ ప్రీ ప్లాన్ ఈ ఓటుకు నోటు అనే కేసులో, అంటే డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా అసలు ఏమైందో తెలియకుండానే, నేను ఓటేసానా లేదా అనేది కూడా తెలియకుండానే వాళ్ళు ఆల్రెడీ ఆ ఎలక్షన్ 23న అయినా కానీ వారం ముందు నుంచి కూడా కథనాలు చిలువలు పలువలుగా వచ్చి వారిస్తూ ఆ రోజు జరిగిన విషయం మీ ఒకసారి గుర్తు చేస్తాం. నేను నా కూతురు సీఎం గారిని కలవడం జరిగింది. ఆయన నీకేమీ బాధ లేదమ్మా, బ్రదర్గా నేను నీకు అన్నీ చూసుకుంటానని నాకు హామీ ఇచ్చారు. మరి పై వరకు బొత్స సత్యనారాయణ గారు కూడా వచ్చారు. మరి తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. నేను బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్ అది సీక్రెట్ లోపలికి వెళ్ళి నేను ఓటేస్తున్నప్పుడు ఆ టేబుల్ కింద వాళ్ళు ఎవరన్నా కూర్చున్నారా, లేకపోతే నా కొరకు స్పెషల్గా సీసీ కెమెరా ఏమన్నా పెట్టారా, ఆ 22 ప్యానెల్లో ఎవరున్నారు, అందులో జనసేన ఎమ్మెల్యే లేరా, మరి అందులో విశాఖ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యే లేరా, మరి కాకినాడ సిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే లేరా, అసంతృప్తి ఎమ్మెల్యేస్, అంటే ఎంతమంది ఉన్నా రాజధానిలో శ్రీదేవిని తప్పించాలి, అది పక్కా ప్లాన్. ఆ పక్కా ప్లాన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేశారంటే అదొక పథకం, అంటే ఆ పథకం ప్రకారం దాన్ని ఏ విధంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ సాక్షిగా మరి ఈ విధంగా మా మీద నిందలు మోపడం, అందరి చేత జనాల చేత తిట్టించడం, గూండాలని ఆఫీస్ దగ్గర పంపించడం, 10-15 కోట్లు నొక్కేసి పారిపోయానని కథలను పట్టించడం. ఎమ్మెల్సీకి ఎంత ఉంటుందండి శాలరీ? 1.5 లక్షన్నర 2 లక్షలన్నా ఉంటుందా? అది నామినేటెడ్ ఎమ్మెల్సీ, దానికి అంతంత డబ్బులు ఎవరైనా ఇస్తారా? అసలుకి వాళ్ళు మేమేంటి? నేను ఆమె గైనకాలజిస్ట్, టెస్ట్ బేబీ స్పెషలిస్ట్. మా హస్బెండ్ ఏంటి, ఈజ్ ఏ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. మాకు ఎంతకాలం నుంచి హైదరాబాద్లో ప్రాక్టీస్ ఉంది, 2 హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ 2 హాస్పిటల్స్ చూడండి. మరి ప్రతి మా హస్బెండ్కి ఆల్మోస్ 11 రికార్డ్స్ వచ్చినాయి, వరల్డ్ రికార్డ్స్. మరి నేను ఐపీఎఫ్ ఎండి అవన్నీ కూడా అమెరికాలో చదివి మరి హిస్ట్రోస్కోపీ అయితే లాపోస్కోపీ సర్జన్గా 2000 పైన టీవీ షోస్ చేశాను. మరి
రాజధాని ఏరియాలో మరి చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఇచ్చారు కనుక మంచి క్వాలిఫికేషన్ మాట్లాడే వ్యక్తి కావాలి అని హైదరాబాద్ నుంచి నన్ను తీసుకెళ్ళి అక్కడ కంటెస్ట్ చేయమని అడిగారు. అది కూడా మా తండ్రి గారు మరి స్వర్గీయులు శ్రీ ఉండవల్లి సుబ్బారావు గారు ఆయన కోరిక మీద నేను ప్రజాసేవ చేద్దామని డాక్టర్ ఫీల్డ్లో తక్కువ చేస్తాము మరి ఎప్పుడైతే రాజకీయాల్లో వెళ్తే విశిష్ట సేవలు చేయొచ్చు అని నేను భ్రమపడి వెళ్ళానని ఈరోజు నాకు గుర్తొస్తుంది. ఒక డాక్టర్ని ఏ విధంగా తన్ని రోడ్ల మీద వేశారంటే ప్రాక్టీస్ తీసేసి మా ఇన్కమ్ తగ్గించి మళ్ళీ దొంగ దొంగ నా మీదే ముద్రేసి డాక్టర్ శ్రీదేవి అనే ఐపీఎఫ్ స్పెషలిస్ట్ అండ్ రినౌండ్ టాప్ 10 డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ షీఈస్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ ఎ బ్యాడ్ డాగ్ దట్ కెన్ బి సేడ్ వెరీ క్లియర్లీ హియర్. ఎందుకు మీకేం కావాలి? నన్ను పిలిచి అమ్మ నువ్వు వద్దు ఇంకొకరు వస్తారు సమన్వయకర్తల మీద సమన్వయకర్తలు అది కూడా రాజ్యాంగంలో 5 సంవత్సరాలు ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి పదవీ కాలం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యాంగం ఉందో నాకు తెలియదు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మరి నేనే ఎమ్మెల్యే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ నేను ఎన్నుకోబడే వ్యక్తిని. ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల కొరకే నేను ఈరోజు మరి మీతో మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా నన్ను నమ్మి అమరావతి ఇక్కడే ఉంటుంది అని నేను ఎలక్షన్ టైంలో 2019 టైంలో తిరుగుతున్నప్పుడు ప్రతి గడప గడపకి వెళ్ళినప్పుడు అందరు నన్ను పట్టుకొని లాగి కూర్చోబెట్టి అడిగేవాళ్ళు, మేడం మీరు నిజంగా చెప్పండి అమరావతి ఇక్కడే ఉంటుందా, అమరావతి ఇక్కడే ఉంటుందా అంటే నేను ఒకటే చెప్పాను, మా జగనన్న గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, అన్నయ్య ఇక్కడ ఇల్లు కట్టుకుంటే అమరావతి ఇంకెక్కడ పోతుందమ్మా, అమరావతి ఇక్కడే ఉంటుందని వాళ్ళందరూ కూడా నేను మాట ఇచ్చారు. వాళ్ళు నమ్మి నన్ను క్యాపిటల్ ఏరియాలో గెలిపించారు. మరి అలాంటి నేను రోజు ఆ దారిలో వెళ్తుంటే ఆ అమరావతి రైతులు మరి మహిళలు ఎస్పెషలీ 396 రోజులు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ మరి సేమ్ అమరావతి సేమ్ ఆంధ్రప్రదేశ్ అని బిల్డ్ అమరావతి సేమ్ ఆంధ్రప్రదేశ్ అని అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అనేసి పాపం వాళ్ళు రోజు కూర్చొని వాళ్ళు మొరపెట్టుకుంటుంటే కనీసం ఒక మహిళగా నేను వాళ్ళకి ఏమి చేయలేకపోతున్నానే అని చాలా బాధపడేదాన్ని.